హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వీట్ ఫ్లోర్ బిస్కెట్స్ అండి. అది కూడా వితౌట్ ఓవెన్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి, అంటే క్రంచీగా కూడా ఉంటాయి ఈ వీట్ ఫ్లోర్ బిస్కెట్స్. మీరు ఈవినింగ్ టైంలో పిల్లలకి వీటిని స్నాక్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు. చాలా తక్కువ టైం కూడా పడుతుంది. ఏమంటే మనం కొద్దిగా ఓపిక చేసుకున్నామనుకోండి మనకు పర్ఫెక్ట్గా బిస్కెట్స్ అని వస్తాయి. మరి ఈ వీట్ ఫ్లోర్ బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేటప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి లేకపోతే వెన్న ఉంటే కనుక వెన్న యాడ్ చేసుకోండి, ఇంకా రుచిగా ఉంటాయి ఈ వీట్ ఫ్లోర్ బిస్కెట్స్. ఇప్పుడు 1/2 కప్పు పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వీట్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వీట్ ఫ్లోర్కి 1/2 కప్పు పౌడర్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 స్పూన్ వంట సోడాని, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి. మెజర్మెంట్స్ పక్కాగా తీసుకోండి, ఒకవేళ ఏది ఎక్కువైనా దాని స్మెల్ వస్తుంది మనం బిస్కెట్స్ తినేటప్పుడు. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అంతా కూడా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఇవి చల్లని పాలండి, వేడి పాలు కాదు. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం చపాతీకి ఏ విధంగా పిండి కలుపుకుంటామో ఆ విధంగా ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ముద్ద ఫామ్ అయింది కదా. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బేక్ చేసుకోవడానికి ఒక పెద్ద ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు సాల్ట్ వేసుకోవాలి. నేను ఇది ఆల్రెడీ యూజ్ చేశానండి ఈ సాల్ట్ను. ఇప్పుడు ఇలాంటి స్టాండ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకోవాలి, లేదంటే ఏదైనా బౌల్ అయినా ఉంచుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, మూత ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు వీటిని వెయిట్ చేయాలి ఈ ప్యాన్ని. ఇప్పుడు 1 ప్లాస్టిక్ కవర్ తీసుకుని నేను దాన్ని గ్రీజ్ చేస్తున్నాను నెయ్యితో. ఇప్పుడు మనం చపాతీ ప్రిపేర్ చేసాం కదా, బిస్కెట్స్ అనేవి ఈ ప్లాస్టిక్ కవర్ మీద చేస్తున్నాను నేను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అదే యూజ్ చేసి, అదేవిధంగా ఈ బిస్కెట్స్ని బేక్ చేయడానికి నేను కేక్ టిన్ యూజ్ చేస్తున్నాను. అల్యూమినియం ప్లేట్స్ అలాంటివి యూజ్ చేయండి, స్టీల్ మాత్రం యూజ్ చేయకండి. బిస్కెట్స్ అనేవి దానికి అతుక్కొని ఉంటాయి. తర్వాత కొద్దిగా చపాతీ పిండి ఇందాక ప్రిపేర్ చేసాం కదా బిస్కెట్స్ది, ఆ పిండి కొద్దిగా తీసుకోవాలి. మీరు ఒకటేసారి అన్ని బిస్కెట్స్ చేసుకోవచ్చు. మా కౌంటర్ టాప్ చిన్నగా ఉందనేసి నేను కొద్దిగా తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకున్నాను. అంటే మరీ ఎక్కువ పలచగా చేసుకోకూడదు అండ్ మందంగా చేసుకోకూడదని 2 mm ఉండాలి ఈ బిస్కెట్స్ అనేటివి విడుతూ. ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని పైన డిజైన్ కోసం అనేసి ఇలాంటి స్టిక్ తీసుకొని చిన్న చిన్న హోల్స్ పెడుతున్నాను. హోల్స్ కాదు, ఊరికే దాని మీద అలా గుచ్చుతున్న డిజైన్ లాగా ఉండాలనేసి. ఇప్పుడు పక్కకు తీసాను కదండి, ఆ మిగతా పిండి మళ్ళీ కలుపుకొని మనం చపాతీలాగా చేసుకొని ఇంకా బిస్కెట్ చేసుకోవచ్చు. మీ దగ్గర టూత్ పిక్ ఉంటే కనుక దాంతో కూడా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి పైన డిజైన్ కోసం అనేసి. ఈ విధంగా అన్ని తీసుకున్న తర్వాత నైఫ్తో తీసుకోవాలండి. కవర్ మీద నుంచి మన చేతిలోకి మనకి ఈజీగా రావన్నమాట అవి బిస్కెట్స్. తర్వాత నైఫ్తో తీసుకొని మైదా అప్లై చేసిన కేక్ టిన్లోకి తీసుకోవాలి. ఇలా ఉంచుకోవాలండి బిస్కెట్స్ని. ఇలా ఉంచుకొని 10 మినిట్స్కి మనకి ప్రీహీట్ ఉంటుంది ప్యాను. ఇప్పుడు ఈ కేక్ టిన్ని ఇందులో ఉంచుకోవాలి. ఉంచుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఈ బిస్కెట్స్ అనేటివి. ఒకసారి చెక్ చేసుకోండి 10 మినిట్స్ తర్వాత. చూడండి, నాకు 12 మినిట్స్కి కంప్లీట్ అయిపోయి బిస్కెట్స్ అనేది. కలర్ కూడా చూడండి, బేస్ కొద్దిగా కలర్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి కదా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. వీటిని వెంటనే తీసేయకండి, కొద్దిసేపు ఉన్న తర్వాత తీసుకోండి. ఇది 2nd టైం వేసిన బిస్కెట్స్ అండి. ఇప్పుడు మళ్ళీ వీటిని స్టవ్ మీద పెడుతున్నాను. ఇలాగే 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకొని తర్వాత 10 to 12 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి బిస్కెట్స్ని. మీరు ఎక్కువసేపు ఉంచారనుకోండి బిస్కెట్స్ మాడిపోయి కలర్ చేంజ్ అయిపోయి పూర్తిగా చేదుగా తయారవుతాయి తినడానికి. చూడండి, 10 మినిట్స్కి బిస్కెట్స్ 2nd టైం కంప్లీట్ అయ్యాయి. చూడండి, కింద బేస్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యంటే మనకు బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయి ఉంటాయి. వీటిని చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. వేడి మీదుగా ఇవి మెత్తగా ఉంటాయి, చల్లారిన తర్వాత క్రిస్పీగా తయారవుతాయి ఈ బిస్కెట్స్ అనేటివి. అంతేనండి, చాలా సింపుల్గా మనం వీటిని తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.